హైదరాబాద్ సికింద్రాబాద్లలో బోనాల పండుగ సందడి మొదలు కాబోతోంది. భాగ్యనగరంలో ఆషాఢ బోనాల జాతర నేటి నుంచి ప్రారంభం కానుంది. ముందుగా గోల్కొండ బోనాలు ప్రారంభం కానున్నాయి. లంగర్ హౌస్లో గోల్కొండ బోనాల తొట్టెల ఊరేగింపు నిర్వహించనున్నారు. ఈ ఊరేగింపులో తెలంగాణ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి, మహమూద్ అలీ పాల్గొంటారు. వీరు తెలంగాణ ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. జూలై 9న సికింద్రాబాద్ మహంకాళి బోనాల ఉత్సవం ప్రారంభం కానుంది. జూలై 10న ఊరేగింపు నిర్వహిస్తారు. మరోవైపు పాతబస్తీలో బోనాల ఉత్సవంపై జూలై 16న ప్రారంభం కానుండగా జూలై 17న ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఊరేగింపు నిర్వహిస్తారు. మొత్తంగా నెల రోజుల పాటు బోనాల జాతర సందడి ఉండనుంది. బోనాల పండుగను ఆషాఢ మాసంలో నిర్వహిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పండుగను ప్రజలు జరుపుకుంటారు. బోనాల్లో భాగంగా ఎల్లమ్మకు ప్రత్యేక పూజలు చేస్తారు. అమ్మవారికి ప్రత్యేక నైవేద్యాలు సమర్పిస్తారు. ఇక ఈ ఏడాది బోనాల పండుగకు జంట నగరాల్లో అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. బోనాల భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోనాల ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించింది. ప్రతి ఏడాది ఈ ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా జరుపుతోంది. ఈ సంవత్సరం బోనాల ఉత్సవాల నిర్వహణకు 15 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించినట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆషాఢ బోనాల ఉత్సవాలతో హైదరాబాద్, సికింద్రాబాద్లు నెల రోజుల పాటు సందడిగా మారనున్నాయి.